సుధీర్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెచ్చుకోదగ్గ హీరోలలో మన సుధీర్ బాబు కూడా ఒకరు అంతేకాదు సుధీర్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి బావ స్టార్ కృష్ణగారికి అల్లుడు ఈ విషయం మనందరికీ తెలిసినా బట్ సుధీర్ బాబు అసలు ఈ కృష్ణగారి కుటుంబంలోకి ఎలా అడుగు పెట్టాడో అని చాలామందికి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అసలు సుధీర్బాబు ఎక్కడ్నుంచి ఎక్కడికి ప్రయాణించి ఈరోజు ఎక్కడున్నాడు సుధీర్బాబు బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సుధీర్ బాబు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో విజయవాడలో జన్మించాడు ఆయన తండ్రి పోసాని నాగేశ్వరరావు గారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ తల్లి రాణిగారు గృహిణి వీళ్ల ఫ్యాక్టరీలు హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో కొన్ని కార్పొరేట్ ఆఫీసులు విజయవాడలో ఉన్నాయి అప్పట్లోనే కోట్లలో లాభాలు గడించిన బిజినెస్ మ్యాన్ గా సుధీర్ నాన్నగారైన నాగేశ్వరరావుకి మంచి పేరుంది మొత్తం సుధీర్ బాబు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు కంపెనీలున్నాయి అలా కుబేరల కుటుంబంలో పుట్టిన సుధీర్ బాబు చిన్నతనం నుండే చాలా గారాబంగా పెరిగాడు చిన్నతనంలో సుధీర్ బాబు విపరీతంగా చేసేవాడట ఎవరైనా ఇంటికి రావాలంటే ఇంట్లో సుధీర్ ఉన్నాడో లేదో కనుక్కొని మరీ వచ్చేవారట సుధీర్ బాబును చిన్నతనంలోనే ఊటీలో ఫేమస్ స్కూల్లో జాయిన్ చేశారు అక్కడ ఎల్కేజీ యూకేజీ చదివాడు ఆ తర్వాత గుంటూరులో ఉన్న నల్లపాడు లయోలా స్కూల్లో కొన్నాళ్ళు విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో కొన్ని తరగతులు చదువుకున్నాడు అయితే సుధీర్ వాళ్ళ అమ్మగారు బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వడం వలన ఇంట్లో ఆమె ఫొటోలు రోజూ చూసి చూసి తనక్కూడా బ్యాట్మింటన్ అంటే ఆసక్తి కలిగింది ఆ ఆసక్తి సుధీర్ని నేషనల్ లెవెల్కి తీసుకెళ్లింది ఇప్పుడు జాతీయ కోచ్గా ఉన్న పుల్లెల గోపిచంద్ సుధీర్కి డబుల్స్ పార్ట్నర్గా ఉండేవాడంటే సుధీర్బాబు దాన్ని ఎంత సీరియస్గా తీసుకొని ఆడేవాడో మనం అర్థం చేసుకోవచ్చు ఇక అటు బ్యాడ్మింటన్ ఆడుతూనే ఇంకోవైపు హైదరాబాద్లో ఉన్న మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిందో ఇక అప్పటి నుంచి ఫుల్ టైం బ్యాడ్మింటన్ మీదే శ్రద్ధ పెట్టి దానిలో బాగా రాణించాడు ఎంతలా అంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో నెంబర్ వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సుధీర్బాబే ఇక తర్వాత సుధీర్బాబు బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు గార్మెంట్ బిజినెస్ మొదలుపెట్టాడు అయితే అందులో నష్టాలు రావడంతో ఇక మిగతా బిజినెస్లు చూసుకుంటూ ఉండేవాడు అప్పుడే గట్టమనేని సూపర్ స్టార్ ఫ్యామిలీకి అల్లుడయ్యే అవకాశం వచ్చింది సుధీర్బాబు వాళ్ళ అమ్మ రాణిగారికి మహేష్ బాబు అమ్మమ్మ చాలా క్లోజ్ ఇద్దరూ కలిసి తరచుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా వెళుతూ ఉండేవారు ఆ విధంగా తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని మహేష్ అమ్మమ్మకు వాళ్ళమ్మ చెప్పటం ఆమె కృష్ణగారి కూతురు ప్రియదర్శిని గురించి చెప్పడం సుధీర్ గట్టమనేని వంశంలోకి అల్లుడిగా అడుగు పెట్టడం చక్కచక్క జరిగిపోయాయి ఇక సుధీర్బాబు సినిమా ప్రస్థానం కూడా ఇక్కడే మొదలైందని చెప్పొచ్చు అలా సుధీర్ బాబు స్పోర్ట్స్ పర్సన్ కావడంతో ఆయనలో కొంచెం హీరో లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి ఆ లక్షణాల వలనే సుధీర్ సినిమాలంటే బాగా ఇష్టపడేవాడు ఆ ఇష్టంతోనే రెండు వేల ఒకటవ సంవత్సరం ఆ టైంలో బాబు కొన్ని సినిమా ఆడిషన్స్ కూడా వెళ్ళాడట మొదట శ్రీనివైట్ల గారు ఆనందం సినిమాలో ఛాన్సిస్తే వద్దని చెప్పిన సుధీర్ బాబు ఆ సినిమా హిట్ కావడంతో ఆ సినిమా కాదన్నందుకు చాలా బాధపడ్డాడట ఆ తర్వాత కృష్ణవంశీ ఆడిషన్స్ నిర్వహిస్తూ ఉంటే అక్కడికి వెళ్లిన బాబుకు ఘోర అవమానం ఎదురైంది నీవు సినిమాలకు పనికిరావని చెప్పి వెనక్కి పంపేశారట అయితే రెండు వేల ఆరులో కృష్ణగారి కూతురు ప్రియదర్శిని గారిని పెళ్లి చేసుకున్నాక సుధీర్బాబు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ కృష్ణగారితో చెప్పడం ఆయన ఫుల్ సపోర్ట్ ఇవ్వడం జరిగిపోయింది దాంతో పద్మాలయ స్టూడియోలో మహేష్ బాబు కోసం ప్రత్యేకంగా ఒక బ్లాక్ నిర్మించారట ఆ బ్లాక్లో సుధీర్బాబు ఆరు పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు అక్కడ తాను తీసుకున్న శిక్షణ ఆ తర్వాత తాను ఇంప్రూవ్ అయిన విధానాన్ని అంతా వీడియో తీయడం అది కాస్త ఫ్యామిలీకి బాగా నచ్చడం మహేష్ బాబు కూడా దాన్ని చూసి ఇంప్రెస్ అయి సపోర్ట్ చేయడంతో ఇక సినిమా ప్లాన్స్ ని మొదలు పెట్టేశాడు అప్పుడే నాగచైతన్య అండ్ సమంత కాంబినేషన్లో ఏమాయ చేసేవ సినిమాని కృష్ణగారి ఇంకొక కూతురైన మంజుల గారు స్వయంగా నిర్మిస్తుండటంతో ఆ సినిమాలో నీకు యాక్టింగ్ పై కాస్త పట్టు వస్తుంది ఇందులో సమంత అన్న క్యారెక్టర్ చేయమని మంజుల అడగడం సుధీర్ ఒప్పుకొని ఆ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కావడం జరిగిపోయింది అప్పుడు మీడియా వాళ్ళు కూడా మహేష్ కుటుంబం నుండి ఇంకొక హీరో వస్తున్నాడు అంటూ సుధీర్బాబుకి ఫుల్ ప్రమోషన్ ఇచ్చింది దాంతో వెంటనే సుధీర్బాబు శివ మనసులో శృతి అదే ఎస్ఎంఎస్ సినిమాలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన మాస్ నటనతో అందరినీ ఆకట్టుకోవడంతో ఆ తర్వాత ప్రేమకథా చిత్రం సినిమా సుధీర్ని వెతుక్కుంటూ వచ్చింది కేవలం రెండు కోట్లతో తీసిన ఈ ప్రేమకథా చిత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇక సుధీర్బాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు ప్రేమకథా చిత్రం సినిమా అప్పట్లోనే ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్ అని సాధించింది అలా మొదటి అవకాశం కృష్ణగారి ఫ్యామిలీ వలనే వచ్చినా టాలీవుడ్లో తన బ్యాక్గ్రౌండ్ని కాకుండా తన టాలెంట్ని నమ్ముకొని కష్టపడుతూ తనని తాను నిరూపించుకుంటూ వస్తున్నాడు సుధీర్ బాబు ఎందుకంటే ఈ హీరో ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ పది సంవత్సరాలైంది ఈ పది సంవత్సరాల్లో సుధీర్బాబు పదమూడు సినిమాల్లో నటించారు ఇంకో రెండు మూడు సినిమాల్లో గెస్ట్ అపీరియన్స్ కూడా చేశాడు అయితే ఈయన తీసిన సినిమాల్లో హిట్లని ఫ్లాప్స్ ని పక్కన పెట్టేస్తే ఈయన సినిమాల కోసం పడిన కష్టం మామూలుది కాదు ఇప్పుడు సుధీర్ బాబుకి దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు పైగా ఉంటాయి అయినా సరే ఇంకా యంగా కనిపిస్తూ మహేష్ బాబుకి ఏమాత్రం తీసిపోకుండా తన సత్తా చాటుతున్నారు అంటే బేసిక్గా సుధీర్ బాబు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి హీరో అయ్యాడు ఫిట్నెస్ గురించి ఆరోగ్యం గురించి సుధీర్ బాబుకి బాగా తెలుసు సో మీరిది గమనించారో లేదో గాని తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హీరోలందరిలో ఎప్పుడు సిక్స్ ప్యాక్తో కనపడే ఒకే ఒక్క హీరో సుధీర్ బాబు మాత్రమే ఇంకా కరాటే జిమ్నాస్టిక్స్లో కూడా సుధీర్ బాబు తోపనే చెప్పొచ్చు ఎంతలా తోపంటే ఎక్కడో యూట్యూబ్లో బాబు గారి వీడియో చూసిన బాలీవుడ్ వాళ్ళు పిలిచి మరీ బాగీ సినిమాలో అవకాశం ఇచ్చారు అందులో విలన్గా సుధీర్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తెలుగులో బడా బడా హీరోలకి రాని అవకాశం సుధీర్ బాబుకి దక్కిందంటే కూడా అది మామూలు విషయం కాదు ఇంకా మన తెలుగులో ఈయన పర్ఫార్మెన్స్ చూడాలంటే ప్రేమకథా చిత్రం కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సమ్మోహనం శమంతకమణి లాంటి సినిమాలు చూడొచ్చు ఇకిప్పుడు వీ సినిమాలో కూడా నానికి ఆపోజిట్ గా సరైన పోలీస్ ఆఫీసర్ గెటప్ లో నటించి అందరినీ మెప్పించాడు సో మొత్తానికి కృష్ణ అండ్ మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్ తన ఇంట్లోనే ఉన్నా వారి నుంచి ఏమీ ఆశించకుండా తన కష్టంతో ఎదిగాడు బాబు ఇంకా ఇలాగే సుధీర్ మంచి మంచి సినిమాలు నటిస్తూ మనల్ని అలరించాలని కోరుకుందాం ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్